విశాఖ జిల్లా పాడేరులో అంబేద్కర్ సెంటర్ వద్ద టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టులను ఖండిస్తూ టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము, వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాలేదని పాడేరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసి అసెంబ్లీలో గానీ సమాజంలో గానీ వారి యొక్క వాయిస్ని వినిపిస్తున్నారో దానిని భరించలేకనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు, ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగాలేకపోయినా అరెస్ట్ చేసి అలాంటి టైం సమయంలో కూడా మరొకసారి మళ్ళా ప్రభుత్వమే ఆపరేషన్ చేయించి ఈరోజు హాస్పిటల్లో ఆయన ఇంకా ఆరోగ్యం కుదుటి పడకుండానే అనారోగ్య పరిస్థితిలో మంచం మీద ఉన్నప్పటికీ అదే ఏసీపీ కోర్టు జడ్జి గారు కూడా ఆయన్ని పడుకొని ఉండే విచారణ చేయమన్నప్పటికీ ఇంకా కక్షం తీరకోకుండా ఎలాగైనా సరే మనిషిని ఇంకా మానసికంగా కక్షపూర్తమైన చర్యలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాత్రికే ఎందుకు హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే బీసీ నాయకులు ఉన్నారో పైగా అందరు ప్రజలంతా కూడా ఏదైనా అన్యాయం జరిగితే అక్రమం జరిగితే ప్రశ్నించేటటువంటి హక్కు ఇప్పుడు లేదా? ప్రజాస్వామ్య రాజ్యమా లేదంటే ఇది రాక్షస రాజ్యమా అని చెప్పి మేము గట్టిగా అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని ఆయన ఆరోగ్యం బాగాలేదు కనుక ఆయన మళ్ళా హాస్పిటల్లో చేర్పించాలి, పైగా అంతేకాకుండా ఆయన వెంటనే విడుదల చేయాలి. అక్కడ జరగలేనటువంటి దాన్ని కూడా లేనుకొని కక్షపూర్తమైనటువంటి ఆంక్ష పెట్టుకొని చేశారు. ఖచ్చితంగా దీన్ని మేము తెలుగుదేశం పార్టీ మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని ఆరోగ్యం బాగాలేదు కనుక వెంటనే విడుదల చేయాలి. అందులో పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ఆయన్ని పూర్తిగా పోలీసులే అధికారులే బాధ్యత తీసుకొని ఆయన ఆరోగ్యం కుదుటిపడేలాగా హాస్పిటల్లో పెట్టి పూర్తి స్థాయిలో ఆయనకు వైద్యం అందించాలని గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం.